ప్రియాంక హత్య కేసు నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగుచూశాయి. నలుగురు నిందితులు ప్రియాంకకు నరకం చూపారు. తోడేళ్లలా ఆమెపై పడి ఎలా అఘాయిత్యం చేశారో రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అయితే ప్రియాంక ఫోన్ కాల్తోనే నిందితులు పట్టుబడ్డారు. మరోవైపు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై వేటుపడింది. ప్రియాంకపై అత్యాచారం, హత్య కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రైవర్లు మహమ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు, క్లీనర్లు నవీన్, శివలు కలిసి ఆమెపై అత్యాచారం చేసి చంపినట్లు రిమాండ్ రిపోర్టులో తేలింది. బైకును పంచర్ వేయించే పేరుతో శివను బైకుతో పదే పదే బయటకు పంపిస్తూ కాలయాపన చేసి ఆమెను ఎక్కువసేపు అక్కడే ఉండేటట్లు చేసి మాట్లాడారు. చివరకు శివ బైక్కు గాలి కొట్టించుకుని వచ్చిన తర్వాత ఆమె వెళ్లడానికి సిద్ధమవగానే ఒక్కసారిగా అందరూ తోడేళ్లలా ప్రియాంకపై పడ్డారు. మొదట ఆరిఫ్ ఆమె చేతులు పట్టుకోగా చెన్నకేశవులు కాళ్లు పట్టుకున్నాడు. నవీన్ ఆమె ఫోన్ లాక్కుని స్విచ్ ఆఫ్ చేశాడు. ముగ్గురూ కలిసి బలవంతంగా ఆమెను గోడచాటుకు లాక్కెళ్లారు. ఆమె హెల్ప్ హెల్ప్ అని అరుస్తున్న సమయంలో నవీన్, చెన్నకేశవులు ఆమె నోట్లో బలవంతంగా మద్యం పోసి నోరు తెరవకుండా పట్టుకున్నారు. శివ ఆమె ప్యాంటు విప్పాడు. మిగతా అందరూ ఆమెను అదిమి పట్టుకోగా చెన్నకేశవులు అండర్ వేర్ తీసేసి మొదట అత్యాచారం చేశాడు. తర్వాత నవీన్, ఆరిఫ్, శివ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో తీవ్ర రక్తస్రావమై ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. కొంతసేపటికి ఆమె స్పృహలోకి రావడంతో అది తమకు ప్రమాదమని ఆరిఫ్ భావించాడు. ఆమెను చంపేయాలని నిర్ణయించుకుని తలను అదిమిపట్టి తుదిశ్వాస విడిచే వరకు ముక్కు నోరు మూశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమెకు ప్యాంటు తొడిగి మృతదేహాన్ని దుప్పట్లో చుట్టేశారు. సంఘటనా స్థలంలో ఆమె ఆనవాళ్లేమీ లేకుండా చేయడం కోసం పర్స్, క్రెడిట్ కార్డ్, ఐడి కార్డ్, ఫోన్ అన్నీ హ్యాండ్ బ్యాగ్లో వేసి లారీలో పెట్టారు. ఈ క్రమంలో ఆమె లోదుస్తులను అక్కడే వదిలేశారు. దుప్పట్లో చుట్టిన ప్రియాంక మృతదేహాన్ని శివ, నవీన్, చెన్నకేశవులు కలిసి లారీ క్యాబిన్లోకి ఎక్కించారు. పక్కన ఆగిన కంటైనర్ నుంచి 2 క్యాన్ల డీజిల్ తస్కరించారు. అనంతరం ఆరిఫ్ తమ లారీని శంషాబాద్ వైపు తీసుకెళ్లాడు. అతనితో పాటు చెన్నకేశవులు క్యాబిన్లో కూర్చున్నాడు. శివ, నవీన్లను బైక్ మీద వెళ్లి పెట్రోల్ కొనమని చెప్పారు. శంషాబాద్ వద్ద లారీ యూటర్న్ తీసుకుని బెంగళూరు వైపు బయలుదేరింది. చటానుపల్లి దగ్గర లారీ యూటర్న్ తీసుకుని హైదరాబాద్ వైపు తిరిగి దగ్గర్లోని అండర్ పాస్ దగ్గర లారీ ఆపారు. మృతదేహాన్ని కిందకు దింపి డీజిల్ పెట్రోల్ పోసి నిప్పండించారు. ఆమె ఫోన్, సిమ్ కార్డును మంటల్లో వేశారు. అక్కడి నుంచి బయలుదేరి 4 గంటలకు ఆరాంఘర్ చేరుకున్నారు. లోడు దింపేసి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. డాక్టర్ ప్రియాంక ముందు జాగ్రత్తే ఈ కేసులో నిందితులను పట్టించింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ఆధారంగా నిలిచింది. ఈ కేసు మిస్టరీని ఛేదించేందుకు ఆమె మొబైల్ కీలకంగా మారింది. ప్రియాంక తిరిగి రాగానే, మేడం మీ స్కూటీ పంక్చర్ పడింది, మేం సహాయం చేస్తామని మొదటి ముద్దాయి ఆరిఫ్ నమ్మబలిగిన విషయం తెలిసిందే. వద్దని వెళ్లిపోతున్నా వెంటపడడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె వారికి వాహనం ఇచ్చింది. ఈ క్రమంలోనే వాహనాన్ని వాళ్లు తిరిగి తీసుకురాకపోతే ఎలా అనే అనుమానంతో ఆమె ఆరిఫ్ ఫోన్ నెంబర్ తీసుకుంది. వాళ్లు వాహనం తీసుకెళ్లారు. ఆమె తన సోదరితో మాట్లాడింది. పావుగంటైనా తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి ఆరిఫ్కు ఫోన్ చేసింది. తన వాహనం ఏది అని అడిగింది. ఇదే ఆమె ఫోన్ నుంచి చివరి కాల్. ఇదే పోలీసులకు కీలక ఆధారంగా మారింది. ప్రియాంక ఫోన్ 9:48 స్విచ్ ఆఫ్ అయింది. ఆమె తన సోదరితో మాట్లాడిన తర్వాత మరొకరికి ఫోన్ చేసినట్లు దర్యాప్తులో భాగంగా పోలీసులు గుర్తించారు. అది ఎవరిదని ఆరా తీశారు. ఫోన్ నెంబర్ ఆధారంగా లారీ డ్రైవర్ ఆరిఫ్ను గుర్తించారు. లారీలో తనిఖీ చేయగా రక్తపు మరకలు, ఇతర ఆధారాలు దొరికాయి. వెంటనే ఆరిఫ్ ఇంటికి వెళ్లి అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియాంక అత్యాచారం, హత్య ఘటనలో పోలీసుల వైఫల్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండడంతో ఆ శాఖ చర్యలకు దిగింది. ఎస్ఐతో పాటు 2 హెడ్ కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు వేసింది. శంషాబాద్ ఎస్ఐ ఎం రవికుమార్, ఆర్జీఐఏ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్లు పి వేణుగోపాల్ రెడ్డి, ఏ సత్యనారాయణ గౌడ్లను సస్పెండ్ చేస్తున్నట్లు సైబరాబాద్ సిపి సజ్జనారు ప్రకటించారు.
మహిళ మిస్సింగ్ పై వచ్చిన ఫిర్యాదు నమోదులో నిర్లక్ష్యం వహించినందుకు వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం లేదని ప్రకటించిన పోలీస్ శాఖ 24 గంటల్లోనే వైఫల్యం చోటు చేసుకుందంటూ చర్యలు తీసుకోవడం గమనార్హం. ప్రియాంక తల్లిదండ్రుల ఫిర్యాదుపై పోలీసులు సరిగా స్పందించకపోగా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. పోలీసుల కాలయాపన కారణంగానే ఈ ఘోరం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.